చేతలి ఎంజలినా చేసి ప్రార్థన చేసి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. సెంటర్ స్కూల్ పిల్లలందరూ ఆశీర్వదించండి, టీచర్స్ అందరిని ఆశీర్వదించండి, నాకు హెల్ప్ చేయండి, అది చేయకుండా సైలెంట్ గా ఉండండి, ఇంకా సహాయం చేయండి. శ్యామక్క, నిర్మలక్క, పెద్దలక్కని అందరిని కాపాడండి, శాలమంకుల్ని కాపాడండి, మాకందరికి జ్ఞానం ఇచ్చేందుకు కాపాడండి, స్టోరీస్ బాగా వినేలాగా కాపాడండి, అందరూ బాగా సంతోషంగా దేవుళ్ళ ఎదగాలని, మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో అడుగు వేస్తున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ ఏంజలినా. నేను చేయనమ్మా? ఎస్ అంట, మీరు కూడా చేసి. పిల్లలు మరొకసారి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, వీలైతే మోకరించండి. ఏసి మన మధ్యలో ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు, మన అందరినీ చూస్తున్నారు. ఏసే గబగబ మోకరించాలి. ప్రసన్న, హెప్సిబా, మోకరించాలి, నిలువుగా మోకరించండి. ఎంత బాగుంటారో, మోకాళ్ళ మీద నిలువుగా ఉండాలి, కిందకు వంగిపోకూడదు, తలకే కింద పెట్టకూడదు. ఓకే, ప్రేమ గల్తండి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలోనైనా మరి ఈ సాయంకాలం సమయంలో మీరు మా అందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతకరమైన సమయాన్ని బట్టి, దీవెనకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు ప్రభా మేము అనేక రీతుల్లో మీ సన్నిధిలో భద్రపరచబడుతూ ఉన్నాం తండ్రి, అలాగే అనేక రీతుల్లో ప్రభా మీ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం ప్రభా. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే ఈ రోజు చేసిన ప్రభా ఏంజలినా ప్రార్థన చేసింది ప్రభా, మరి ఆ బిడ్డకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, దీవెనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయడానికి ముందుకు రాగలగటానికి తండ్రి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే మరి కార్యక్రమం అంతా కూడా తండ్రి, మరి అన్న ఎంతో ఓపికతో సహనంతో తండ్రి నాయన మరి ఎంతో మేనేజ్ చేస్తూ ఉంటుండగా ప్రభా, మరి అన్నకి ఇచ్చినటువంటి గొప్ప ఓర్పు సహనాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివితేటను బట్టి, సమయస్ఫూర్తిని బట్టి, దీవెనకరమైన అన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్న ఇంకను తండ్రి ఆయుష్ ఆరోగ్యాలతో మీరే నింపమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన మరి ప్రజ్వల, నీరజ్, మరి మేము కూడా తండ్రి మరి చేస్తున్న ప్రతి చిన్న పనుల మీ యొక్క కాపుదల భద్రత నుంచండి తండ్రి. అలాగే ప్రభా ఎవరిళ్లలో కూడా తండ్రి నెట్వర్క్ ఎట్టి ప్రాబ్లం లేకుండా నేను బిడ్డలందరూ కూడా సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా సంతోషంతో పాల్గొనటానికి తండ్రి, అన్ని వాళ్ళు విని అర్థం చేసుకోవటానికి, వాక్యానుసారంగా ఎదగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఈ సమయాన్ని తండ్రి. ప్రారంభ సమయం నుంచి ముగింపు సమయం వరకు కూడా ప్రభా నీ కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మా అందరి నెట్వర్క్స్ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, మమ్మల్ని మేము మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదల నాకు మాకు ప్రసాదించమని అడుగుచు, మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ శ్యామక్క. ఓకే, నిమ్మక్క రెడీయా? నిమ్మక్క, హాయ్. ప్రజ్వలక్క, హాయ్. హాయ్ అక్క. అక్క మీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మీ తలకు వస్తుంది. ఓకే ఓకే ఓకే, నేను రెడీ చేస్తున్నాను పాట. ఓకేనా? ఓకే ఓకే, మాట్లాడు ప్రజ్వల. ఎస్ ఎస్ మాట్లాడతాను అక్క. కల్పనక్క ప్రేస్ ది లార్డ్. కల్పనక్క కూడా వచ్చేసారు. పిల్లలు నిజం చెప్పిన కల్పనక్క ఎంత బాగా యాక్షన్ సాంగ్ చేస్తారంటే మీరు కల్పనక్కను చూసి నేర్చుకోవాలి. ఎనర్జీ అంతా కూడా ఎంత చక్కగా చేస్తారో, అంత వయసులో చూసారా గెంతులేస్తారు మీరు. మనము ప్రజ్వలక్క ఎంత వయసు అనుకుంటున్నావు ఏంటి కల్పనక్కది? అనుకుంటా నిమ్మక్కి స్వీట్ 16, ఇంకి స్వీట్ 17. ఎన్ని బొట్టు వచ్చిందా సిస్టర్ గారు? ఏంటండి పిన్ను పెట్టుకోవటం వచ్చిందా లేదో? వచ్చింది వచ్చింది, వెరీ గుడ్. ఇట్లా ఇట్లా
అవునవును బాగుంది యాక్షన్ చేయడానికి అడ్డు లేకుండా బాగుంటది అలాగా పిల్లలు మరి ఇంకేంటి మీరందరూ మార్నింగ్ బైబిల్ చదువుకుంటున్నారు కదా పిల్లలు అందరు చదువుకుంటున్నారు కదా మరి చదువుకుంటున్నది అర్థం చేసుకుంటున్నారా మీరు ఒక వాక్యం చదువుతున్నారు అనుకోండి ఇది ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అవన్నీ మీరు గ్రహిస్తున్నారా పిల్లలు చూస్తున్నారా మీరు ఏం చదువుతున్నారో ఏంటో సరే మరి నేను చెప్పు చెప్పు స్టార్ట్ చేసే పిల్లలు బాగున్నారు అందరు కూడా క్రైస్తలా దేవునికి మహిమ కలుగుగాక ఎందుకంటే దేవుడు మనొక మరొక నూతనమైన దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఈ రోజు అంతట్లో కూడా దేవుని మహిమ కొరకే మనం జీవించాలి ఈ రోజంతా అంటే సగం అయిపోయింది అనుకుంటారా ఈ రోజు మనం ఈ రోజు 4 o'clock ఉంటున్నాం రేపటి 4 o'clock వరకు తెలియదాన్ని మనం ఈ రోజు అనుకుంటాం సరేనా పిల్లలు ఎంత సమయం వరకు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి నిన్న ఒక క్రొత్త పాట మనం నేర్చుకున్నాం కదా ఎంత మందికి జ్ఞాపకం ఉంది పిల్లలు ఉందా జ్ఞాపకం ఉందా మీకు అక్క మర్చిపోయారా వాళ్ళు అసలు మర్చిపోయారు అందరూ హ్యాండిల్స్ చేస్తున్నారు అందరికి గుర్తుందా నిజంగా సరే పిల్లలు అందులో 4 రకాల జంతువులు ఉన్నాయి కదా చిన్న చిన్న జీవులు 4 ఉన్నాయి కదా వాటి చిన్న 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 కాళ్ళు ఉన్నాయి చిన్న 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 రెక్కలు కూడా ఉన్నాయి వాటి అన్నిటిని బట్టి అవి కట్టిగా ఎగుతూ దేవుని స్తుతిస్తా ఉన్నాయి కదా మనం కూడా ఈ రోజు మరొకసారి పాట పాడుకుందాం పిల్లలు సరేనా ఓకే ఓకే చిన్న జీవులు చిన్న జీవులు ఎట్టి పొట్టి కాలు చిన్న చిన్న రెక్కలు చిన్న చిన్న జీవులు చిన్న
భలే భలే ఉన్నాయి కదా. అయితే మరి మీరందరు మరొకసారి చేద్దామా పిల్లలే, చిన్న చిన్న రెక్కలతో చేద్దామా? ఆర్ యు రెడీ ప్రజలు? అక్క అక్క అందరు చున్నీలు తెచ్చుకుంటున్నారు అక్క రెక్కలు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్ గా ఉన్నారు. అయితే నేను కూడా చున్నీలతో చేస్తా. వావ్, అందరూ తెచ్చేసుకున్నారక్క చున్నీలు. వావ్, సూపర్ వండర్ఫుల్. ఓకే ఓకే ఓకే, రెడీయా? Yes, ప్లీజ్. ఓకే. ఇట్టి పట్టి కాలు.
పిల్లలు మీ రెక్కలు కూడా చాలా బాగున్నాయి. నేను అనుకున్నాను అబ్బాయిలు తెచ్చుకోరేమో అనుకున్నాను. ఫస్ట్ జాయిన్ తెచ్చుకున్నాడు, తర్వాత ఇంకా చాలా అయితే తెచ్చుకోలేదు, జాయింట్ తెచ్చుకోలేదు. కానీ వాళ్ళందరూ కూడా మధ్యలో తెచ్చేసుకున్నారు. ఇదిగో జోయాష్ ఇప్పుడు తెచ్చుకున్నాడు చూడండి అక్క. అందరు చిన్న చిన్న జీవులు తిన్నారే జీవులు తిప్పి కొద్ది కాలు తిన్న చిన్న రెక్కలు పాడు అందరూ చెప్పండి. మీకు మీరే పాడుతూ చేయండి. చిన్న చిన్న ఓకే చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. రేపు మళ్ళీ చేద్దాం సరేనా? పెద్దలక్క ఎస్ అక్క. టైం అయిపోయిందా? 4:21. ఓకే ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. చాలా 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 బాగున్నారు మన అందరికి రెక్కలు. చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన అందరికి రెక్కలు ఏహో అపరిశుద్ధుడు ఏహో అపరిశుద్ధుడు ఏహో అపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ మనం స్థుతులు చెప్తాం కదా. అలా మనందరికి దేవుడు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సాంగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ భలే నేర్చుకున్నాం కదా శ్యామక్క. వింగ్స్ వచ్చేసి అందరికి ఈ రోజు అయితే. నువ్వు రేపు యూట్యూబ్ లో చూస్తావు కదా నైట్ కి ప్రజ్వలక్క అక్క, అసలు ఎంత బాగున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా నవ్వుతూ పాడుతూ హ్యాపీగా చేశారు. నిమ్మక్కలాగానే సేమ్ చేసేసారు. అవునక్క నిజమే, వండర్ఫుల్. అయితే ప్రజలకి శ్యామక్కి రెక్కలు లేవా? లేవు, మా రెక్కలు ఇక్కడ ఎక్కడో పనిచేస్తున్నాయి. జోయల్ కూర్చొని చేసావు కాసేపు కదా కదా, కాసేపు నుంచున్నా కాసేపు కూర్చున్నా. ఓకే బైబిల్ చదివావా? ప్రైస్ ది లార్డ్. బైబిల్ చదువుకున్నావా మార్నింగ్? అంటే దాని అర్థం చదవలేదా? వాయిస్ వినిపిస్తుందా ఏంజెల్? హాయ్ హలో నాన్న, థమ్స్ అప్ చూపించు. చూడు నన్ను చూడు, థమ్స్ అప్ చూపించు. అయ్యో ఏంజెల్ థమ్స్ అప్. బైబిల్ చదివావా? ఓకే అర్థమైంది. అబ్బా ఓకే, గాడ్ బ్లెస్. నేను వెరీ గుడ్ హోంవర్క్ కూడా చక్కగా చేసావు. హాయ్ అబ్బో, భలే ఉన్నా. నీ రెక్కలు చాలా బాగున్నాయి. బటర్ఫ్లై వచ్చిందా జోషి? బటర్ఫ్లై అక్క, అక్కడ నెస్ట్ ఉంది కదా, అందులో నుంచి బర్డ్ కిందకి వచ్చేసింది అక్క. ఓహో భలే భలే ఉంది, చాలా బాగుంది. వెరీ గుడ్. బైబిల్ చదివారా ఖుషి జోషి? అయ్యో బైబిల్ చదివారా? ప్రేయర్ చేసుకున్నారా మార్నింగ్? నువ్వు మీ మమ్మీకి ప్రేయర్ చేసావా? తగ్గిందా మమ్మీకి? మరైతే మళ్ళీ ప్రేయర్ చేయాలి నువ్వు. భలే చెప్తున్నావు నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా బాగుంది మీ హోంవర్క్ కూడా. నెక్స్ట్ అలంకృత. అలంకృత ఏంటి, ఒకసారి నెట్ బాగోక ఇలా వస్తుంది కూడా మారినట్టుంది అక్క, బ్లర్ గా ఉంది చాలా. బాగుంది అలంకృత. కెమెరా లెన్స్ ఒకసారి తుడు అలంకృత, మంచి క్లాత్ ఏదన్నా తీసుకొని తుడు. అక్క ల్యాప్టాప్ బాగాలేదు అక్క, అందుకే అర్థమైంది.
ఓకే బాయ్ గాడ్ బ్లెస్ యు నా హోమ్‌వర్క్ బాగుంది ఓకే ఏంజెలినా థమ్స్ స్టార్ ఆఫ్ ది డే వెరీ గుడ్ ఆ ఈరోజు స్టార్ అయ్యమా మనకి అవునక్క స్టార్ ఆఫ్ ద డే స్పెషల్ స్టార్ అబ్బో ఏంజెలినా స్టార్ట్ అయింది అయితే ఓకే బలే బలే ఉంది సూపర్ గాడ్ బ్లెస్ యు నా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ అన్నా గ్రేస్ బాగుంది నాన్న అన్న గ్రేస్ గాడ్ బ్లెస్ యు నిమి అబ్బో భలే ఉంది భలే ఉంది ఆ చమక అన్మ్యూట్ చేసేసుకుంటా చమక నేను అన్మ్యూట్ చేసుకుంటా నువ్వు మాట్లాడు అలాగే ఏ దగ్గొస్తుంది ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేశారు మీ యాక్ట్ నిజంగా పెద్ద జెయింట్ లా ఉంది చాలా బాగుంది సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యు వాళ్ళే ఉందిరా చాలా బాగుంది యా సూపర్ గా చేసావు ఎక్కడికి వెళ్ళాలంటే జ్ఞానం తెచ్చుకోవాలంటే అన్మ్యూట్ చేసుకో దివ్య తల్లి ఎక్కడికి నేర్చుకోమని చెప్తున్నారు జ్ఞానం ఓకే బాగుంది నాన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ సూపర్ బ్లెస్సి అయితే క్షేమ పొట్టుందేమో మీ ఇంట్లో ఉందా బాగుంది వెరీ గుడ్ మరి చీమల యొద్దకో వెళ్ళము వాటిని అడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను సామెతలు ఆరు ఆరు వండర్ఫుల్ నాన్న చేస్తున్నారు సూపర్ గా ఉంది చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నాన్న అదే ఏంటి టేబుల్ ఏంటి ఇక్కడ ఏంటో బాగుంది మనుప్రకాశ్ నువ్వు చెప్పగలవా వాక్యాన్ని చూసి చదివిపో నీకు రాకపోతే చూసి చదువు సోమరి చీమల యొద్దకు వెళ్ళుము 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 వాటి నడతలు కనిపెట్టి వాటిని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాను మరి ఒకసారి చదివేవా నువ్వు మరి పొద్దున్న లేచిన తర్వాత చదివేవా కీర్తన చదవనక్క చదవా ఈ మెమరీ వర్స్ కూడా ఒకసారి చదవాలి సరేనా సరేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హీరో రేపటి నుంచి మెమరీ వర్స్ కూడా ఉదయాన్నే లేచి చదవాలి మంచోడు నెక్స్ట్ చార్ల్స్ ప్రైస్ ది ఆర్ చార్ల్స్ బొబ్బొబ్బొ చేయో గాడ్ బ్లెస్ యు సూపర్ వండర్ఫుల్ చేయో నిజంగా గుట్టేస్తాయో అన్నట్టునే
అవి చాలా బాగున్నాయి చాస్ సూపర్ గా ఉన్నాయి గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగున్నాయి వెరీ గుడ్ వెరీ హాయ్ కుట్టి ఏం కనిపించట్లేదు ఈ మధ్యలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా ఓకే నాన్న ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగుంది నాన్న చాలా చాలా బాగుంది చాలా వెరీ నైస్ 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 చెప్పమ్మా రేపు తెలుగులో లార్డ్ స్ప్రే చేద్దు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే నాన్న హ్యాపీ అచ్చో ఎందుకు అలాగైంది మరి అయ్యో నువ్వు వెంట వెంటనే చేసేసుకోవాలి బాగుంది నీ వర్క్ బాగుంది ఇంకా సూపర్ గా ఉంది నాన్న చాలా బాగుంది ఓకే ఓకే బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యూ ఏది మిస్ అయిపోయాను ప్రేయర్ మిస్ అయిపోయావా వాక్యం మిస్ అయిపోయావా వాక్యం చదవలేదా మెమరీ వర్స్ ధ్యానే చదివే సరిపోతుంది సరేనా మెమరీ వర్స్ చదువుకున్నావు అనుకో నీకు అది వచ్చేస్తుంది నువ్వు వాక్యం చదివినట్టు కూడా అయిపోద్ది ఓకేనా రేపు అలా చేసేద్దాం గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ గ్రీష్మా ప్రైస్ ది లార్డ్ జ్యోతి అక్క బాగుందా ఓకే వెరీ గుడ్ గ్రీష్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా పైకి పెట్టు ఓకే బాగున్నాయి నాన్న చక్కగా చేశాను సింపుల్ గా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే నాన్న హాయ్ జానా చూస్తా నువ్వు వచ్చావా నిన్న వచ్చావా అబ్బో చివరి పుట్ట సూపర్ ఉంది నేను చీమా చీమా ఎందుకు వెరీ గుడ్ చాలా చాలా బాగుంది నిన్న చీమ ఎప్పుడైనా కుట్టినా జోనా నిన్న చీమ కుట్టిన ఎప్పుడైనా జోనా ప్రశస్త నిన్న చీమ కుట్టిందా నిన్ను ఎప్పుడైనా అక్కడ కుట్టిందా నీకు బాగా అందుకే చీమల దగ్గర మనం వెళ్ళకూడదు కదా కానీ వాటిని చూసి మనం నేర్చుకోవాలంటే ఎంత ఫాస్ట్ గా ఎంత యాక్టివ్ గా ఉన్నాయన్న కదా వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా చేస్తా చీమల దగ్గర వెళ్ళకు సరేనా ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నైస్ వెరీ గుడ్ జానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇంకా జయంత్ నీ దగ్గర ఇంకా అలానే ఉన్నాయి రెక్కలు చిన్న చిన్న రెక్కలు చూపించేసారు ఇలా ఇలా కానీ మరి వెరీ గుడ్ చాలా బాగుంది నైస్ నైస్ బాగున్నారు ఇద్దరు కూడా ఓహో ఇక్కడ అక్కడ పట్టుకెళ్ళిపోతుందా ఫుడ్ చూపిస్తున్నా నో ప్రాబ్లం
వినిపించిందో చెప్తున్నారు కానీ మాకు వినపట్టా చూసి అన్మ్యూట్ చేసుకోండి. సో మరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడకలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఓకే, దాని మీద జ్ఞానం అని రాసావా? ఓకే నాన్న, చాలా చాలా బాగుంది. అది సరిగ్గా కనిపించలేదు నాన్న మాకు, అందుకని చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న, వెరీ గుడ్. Wonderful Jayant, born the Sonika. Very good. God bless you. Very good. Chala chala bond. Shiloni and Josh. Praise the Lord. Okay. Praise the Lord. జోయాష్, నువ్వు చీమల పుట్టిన దగ్గరికి వెళ్ళావా? చీమల దగ్గరికి వెళ్ళావా ఎప్పుడైనా? ఎప్పుడు చీమ కుట్టలేదా? ఒకసారి కూడా నేను చీమ కుట్టలేదా? నిజంగా ఒకసారి కూడా చీమ కుట్టకుండా ఎలా ఉన్నా అయితే టేస్ట్ చూడాలి ఒకసారి. ఓకే ఓకే, చాలా చాలా మంచిది అనమాట. వస్తే కుట్టించుకుందులే, చాలా డేంజర్. పెద్ద బొబ్బు వచ్చేస్తుంది, ఇలా కందిపోయి ఎర్రగా అయిపోద్ది జోయాష్ వెళ్ళక అసలు. వెరీ గుడ్, చెప్పమ్మా శిలోని. బాగుంది శిలోని, వెరీ గుడ్. బాగుంది బాగుంది, సమ్మర్ లో సమ్మర్ కూడా జ్ఞాపకం. బాగుంది బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. బాగుంది, God bless you. Very well done, Nana. God bless you next. Hey, Selena. Selena ki fancy koi pair. Anda bol. God bless you, Nana. Very good. Ha. Okay. సూపర్ గా ఉంది సెలీనా. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. పొట్ట, మూడు పొట్టలు ఉన్నాయి. వావ్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నువ్వు ఎప్పుడైనా తినేసి అటు ఇటు పడేసావు అనుకో, ఆ చీమలు వచ్చేసి నీ దగ్గరకు వచ్చేసి మరి కుడతాయి. మరి అలా పడేసావు ఎప్పుడైనా? పడకూడదు, సరేనా? వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు సామ్. గాడ్ బ్లెస్ యు. హలో, శ్రీకృపా హలో పిల్లలు, నిన్న మీరేం చేశారంటే కొన్ని వీడియోస్ పెట్టారు కదా, మీ వాయిస్ కంటే వెనకనున్న ఎవరెవరియో మాటలు వినిపిస్తున్నాయి. మీ మాటలు వినిపించకుండా మీరు మీరు ఏదో కామగున్నారు కానీ వెనక నుంచి చాలా మాటలు ఉన్నాయి. ఎవరు మాటలు లేకుండా మీరు చక్కగా వీడియో చేసి పంపించాను సరేనా? చాలా బాగుంది, కానీ అది ఎవరికైనా పంపించేసరికి ఏంటక్క ఈ మాటలు అని అంటారు. అందుకని అలా కాకుండా ఎవరు మాటలు రాకుండా మీరే చక్కగా వెనక నుంచి మెమరీ వర్స్ చెప్తా అది చూపించండి మీరు, సరేనా? ఏది చెప్పాలనుకుంటున్నారో దాని గురించి చెప్పి మీరు రికార్డ్ చేసి పంపించండి, చాలా బాగుంటది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చూపించండి. బెంజమిన్, వెరీ గుడ్.
అదే వెరీ గుడ్ నాన్న, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తున్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పిన మాట విన్నారు, చెప్పిన మాట వింటాము, భక్తితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. Praise the Lord, Ben Isaac. Very good, very good, Nana. Okay, okay. Kanipinchindi. Thumbs up, kanipinchindi. Very good. Wonderful, Nana. Chala bondi. Next, Mercy Krupa. Very good, Mercy Krupa. చాలా బాగుంది నీ డ్రాయింగ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు నాన్న. మాకు విన్నారు, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా చక్కగా చూపించారు. నెక్స్ట్ నిషిత అండ్ రిషిత, ప్రైస్ ది లార్డ్. పట్టు ఇలా ఇలాగానే నీ పక్క ముడి కూడా వేస్తుంది. ఓ వెరీ గుడ్, ముడి కూడా పెట్టుకొని చిన్న చిన్న రెక్కలు చెప్పడం వరేంట, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ సూపర్ నానా. ఓహో ఇంకా అక్కడ ఉన్నారా మీరు, పంపించండి. చాలా బాగా రాశారు నాన్న, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. ప్రిస్కిల్ అండ్ పర్సిస్, ప్రైస్ ది లార్డ్. ప్రిస్కిల్ లైక్ మ్యాచింగ్ రెక్కలు, ఫైనలీ హెడ్ బ్యాండ్ రెక్కలు అన్ని భలే ఉన్నాయి, కలర్ఫుల్ గా బటర్ఫ్లై, మంచి కలర్ కాంబినేషన్. ఓకే నాన్న, బాగున్నాయి, బాగున్నాయి నాన్న, చక్కగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది. హలో నాగేష్, నువ్వు అస్సలు లెసన్ టైమ్ లో నాకు కనిపించట్లా, ఆడడానికి వెళ్ళిపోతున్నావు అంట. హోంవర్క్ కూడా చేయలే, వాళ్ళ అక్క హోంవర్క్ పట్టుకొని చాలా బాగుంది, చక్కగా వేసింది ఒక చెట్టు అది సన్, చాలా బాగుంది, చక్కగా చిన్నగా సింపుల్ గా చాలా బాగా చేస్తాను నాన్న. నాగేష్ ఈరోజు నువ్వు కూర్చొని నేనే చూస్తాను నేను ఈరోజు, ఓకేనా? లెసన్ టైంకి ఎక్కడికి వెళ్ళకు, ఆడడానికి కూర్చో. రేపు ఫాస్ట్ గా నీవైతే పెట్టేస్తారీ సార్, అలా చేస్తే చూసుకో మరి. ఏం చేస్తా, చెప్పు నోట్ చెప్పు, నీ స్వరం వినాలని ప్రయత్నిస్తలాడు రియాన్షి. అయ్యో మ్యూట్ లో ఉండిపోయింది నీ వాయిస్ వింది, అన్మ్యూట్ చేసుకో. చెప్పు ఇప్పుడు, ప్రైస్ ది లార్డ్ చెప్పు. ప్రైస్ ది లార్డ్ ఏమి, నీ యాంట్ ఏది, యాంట్స్ ఎక్కడున్నాయి, చేస్తున్నావా, వాక్యం కూడా చదివేసావా, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నీ రెక్కలేవి, అబ్బో ఎన్ని తీసుకెళ్లిపోతున్నాయి ఫుడ్ అక్క, చూసావా ప్రజలక్క, నోరు ఊరిపోతుంది కదా. అబ్బా నాకు స్ట్రాబెరీ కావాలి అని చేస్తావా, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. చీమా అంట తనకంటే బరువుది పట్టుకెళ్ళిపోతుంది అంట ఫుడ్ ఏకంగా కదా. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ రియాన్షి, గాడ్ బ్లెస్ యూ తెలి, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్ హీరోస్, ఏంటి అచ్చా జాయ్, అలా ఉండకూడదు జాయ్, అయ్యో పైకి ఉండాలి జాయ్, మన ఇద్దరం జట్టు కదా కదా హీరో. ఏంటి ఏంటి ఏంటి, అన్మ్యూట్ 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 చెప్పు, ఏం చెప్పు, ప్రైస్ ది లార్డ్, ఎందుకు జాయిన్ అవ్వు, రెండు తమ్స్ పైకి పెట్టలేకపోయావు,
ఇప్పుడే చదువుకున్నాడు అక్క. ఇప్పుడే చదువుకున్నాడా? ఓకే నానా, ఎప్పుడైనా గానీ చదివిస్తా. చెప్పు చెప్పు నాన్న, చెప్పు. సోమరి చీమలి దగ్గరికెళ్ళి వాటి నడకలిని చూసి జ్ఞానము తెచ్చుకొనము. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అక్క జోసెఫ్ చెప్తాడు అక్క. ఆ చెప్పు నాన్న, చెప్పు చెప్పు చెప్పు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి అతను మటన్ తీసుకొని మటన్ తీసుకున్నాను. సూపర్ చెప్పు. అక్కడ మటన్ తెచ్చుకొని వచ్చేసేయండి పిల్లలందరికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కలర్ఫుల్ గా ఉన్నాయి. వండర్ఫుల్ అమ్మా, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఓకే, సూపర్ సూపర్ గా ఉన్నాయి నాన్న. గాడ్ బ్లెస్ యు. అది అలా కదలకుండా పట్టుకోవాలి, చాలా బాగుంది. ఓకే, బాగుందిరా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలాగైనా మా వాళ్ళు మేమంటే హీరోస్ కదక్క, మరి అందుకే బాగుంది కదా. ఓ జబ్బ, మా హీరోస్ అందరు ఒకసారి వస్తున్నారు. రియా వచ్చింది, జాయర్, రెక్కలు బాగున్నాయి సార్. చూపించు చూపించు చూపించు. అబ్బబ్బబ్బబ్బో, ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయి సషా. ఓకే ఓకే, చాలా బాగుంది. సూపర్ సూపర్ గా ఉన్నాయి. చిన్న చిన్న రెక్కలతో అవి ఎగురుతూ వెళ్ళిపోయినాయి కదా, చాలా బాగున్నాయి. చూపించు మరి, అయితే నీ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి చూపించు. బాగున్నా కదా రాణి చీమ. Go to the end. Use slugger canister. Her waist and be wise. Props 6. Colin 6. Wow, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. పట్టుకోవాలి, వెళ్ళిపోతున్నాయి మనల్ని. 50,000 points. చాలా చాలా ఏంటమ్మా? ఆంట్స్ దగ్గర వెళ్ళలేదు అక్క. ఆంట్స్ దగ్గరికి వెళ్ళలేదు అంటున్నావా? చూపించావు నువ్వు, చాలా బాగుంది. నువ్వు వెళ్ళకూడదు ఆంట్స్ దగ్గర, నువ్వు వెళ్ళకూడదు సరేనా? అమ్మో, యాండ్స్ పుట్టిననుకో, ఇంత పెద్ద పెద్ద ఇలా మార్చిపోతుంది. అమ్మో 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 ఏమంటాం మనం. అందుకని యాండ్స్ దగ్గరికి అసలు మనం వెళ్ళకూడదు. సరే, వాటిని చూడాలంత దూరం నుంచి అని దగ్గరకు మనం వెళ్ళకూడదు. సరేనా? డబ్బులుసినానా? చాలా 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 బాగుంది. వింగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ గా ఉన్నాయి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ సాషా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ల్యాపి పనిచేస్తుందా మరి? షెర్లిన్, నవ్వు, ఒక స్మైల్ చెయ్యు. స్మైల్ అని టీషర్ట్ వేసుకున్నా, స్మైల్ చేయట్లేదు. ఓకే, ఏంటి కలర్స్ కలర్స్? స్మైల్ చేయాలి, లోపల లోపల నవ్వుకుంటుంది. అట్లా ఉండకూడదు, నవ్వుతానే ఉండాలి ఎప్పుడు కూడా మనకు, తెలుసా? గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగుంది. నెక్స్ట్ స్తుతి రాయ్. బాగున్నాయో అందరు యాన్స్ కూడా, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది స్తుతి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చీమలతో అడుగుతున్నావా నువ్వు? నువ్వు చీమలతో ఆడుకున్నావా స్థుతి? ఓకేనా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ హాయ్. ఇక్కడ కూడా వింగ్స్ వచ్చేసినాయి, సూపర్ గా ఉన్నాయి.
అది వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది చిన్న చిన్న రెక్కలు చాలా బాగా చేసాను చాలా బాగుంది సూపర్ గా ఉంది సన్ని చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు సోనీ ఆ చున్నీ ఎప్పుడు అలా చేయకూడదమ్మా రౌండ్ చేయకూడదు తీసే ఒక వైపుకి తీసే గొమ్మని నెక్ అలా టైట్ అయిపోద్ది ఎవరు వేసుకోకూడదు అలాగా ఓకే ఇంకా లూజ్ గా చేయి ఆ ముందు నుంచి వెనక్కి వేసుకో చున్నీ మామూలుగా వేసుకుంటారు చూడు అందరూ అలా వేసుకోవాలి ఎప్పుడు అలా రౌండ్ తిప్పొద్దే అమ్మాయి అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూ వెనక నుంచి చున్నీ అలా లాగేసరికి నెక్ టైట్ అయిపోయి చనిపోయింది పాప అందుకని స్కూల్లో గానీ ఇక్కడ గానీ మీరు ఎప్పుడు అలా రౌండ్ తిప్పేకూడదు చున్నీని ఓకేనా ఓకే అక్క ఇంకెప్పుడు అలా వేసుకోమా ఇలా వేసుకోవచ్చా అలా వేసుకోవాలి ఓకే పిల్లలు ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటేనంట ఇలా వచ్చేసరికి ఇది ఇలా పట్టేసేసి గట్ట అందుకని అలా వద్ద ఎలా తీసేస్తాం ఇప్పుడు బాగుంది చాలా బాగుంది ఫ్రీగా ఉంది కదా ఓకే నాన్న థ్యాంక్ యూ అక్క నాన్న ఇంకెవరిపైనా హోంవర్క్స్ ఉన్నాయా చూడడానికి ఓ అయ్యో హొసన్న మీరు చూడలేదా అన్న చూడలేదా లేదా బుక్ చూసాం కదా చక్కగా చేశాను అక్క చూడలేదా జయంత్ ఏం చేస్తున్నావు చాలా బాగుంది బాగుంది నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ God bless you. Super good, Nana. Very good, very good. Okay. Joel Joshua. Oh, Joel Joshua. Watermelon, apple, strawberry, mango. Anni, anni, help us. మాట మాటికి హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు నాయన మీ హ్యాండ్ హోంవర్క్స్ లాస్ట్ లో చూస్తారు మాట మాటికి అలా హ్యాండ్ రైజ్ చేయకండి జోయల్ జోషువా నువ్వు మాట హ్యాండ్ రైజ్ చేస్తున్నావు నేను స్టాప్ చేస్తున్నాను పిల్లలు ఎవరు కూడా ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో చెక్ చేస్తారు ఇగో మళ్ళీ ఏం జరిగింది ఏం చేస్తుంది మెడ చుట్టూ చుట్టుకుంటుంది ఉందాక వద్దన్నారు వద్దంటే మళ్ళీ మెడ చుట్టూ చుట్టుకుంటుంది ఇంజనీర్ నేను చూస్తున్నాను ఇంజనీర్ అని చూస్తున్నాను ఆడకండి అలా కూతురు కూర్చోండి ఓకే రైట్ నువ్వేనా చూపించావు యాంట్స్ అన్ని ఎలా కలెక్ట్ చేసావు నా వాటిని పిల్లలు చూడండి లైవ్ లో అబ్బా ఎంత బాగున్నాయి కదా కానీ కండ చీమ అది కుట్టింది అంటే ఇంత కండ బయటకు వస్తుంది తెలుసా అస్సలు వెళ్ళకూడదు చీమల జోలికి మీరు అక్క నాకు భయం అక్క మా చెల్లె మొత్తం అన్ని పట్టుకుంది పట్టుకొని అందరూ కలెక్ట్ చేసిందా భయం లేదు అసలు చీమలంటే మరొకసారి చూపించే అప్పేట పదం అవి బయట కూడా వెళ్ళిపోకుండా అందులోనే తిరుగుతున్నాయి ఏంటి మరి పైన కవర్ చేస్తావా చూసారా ఈ కండ చేయి అసలు మంచిది కాదు ఇవన్నీ ఇంకా పెద్ద అయిపోతాయి ఇంకా పెద్దవి అయిపోతాయి ఇవన్నీ ఓకే నల్ల చీమలు నల్ల చీమ ఎర్ర చీమ రాణి చీమ రాణి అన్ని ఉంటాయి పిల్లలు ఇవన్నీ చాలా చాలా పెద్ద బొమ్మలు చూపించా ఓకే నానా గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీరందరూ ఇంకా మీ మరలా చేపిస్తావు యాక్షన్ సాంగ్ అయిపోయింది అయితే చున్నీలు అందరూ తీసేయండి మొత్తం తీసేసి పక్కన పెట్టేయండి ఒకసారి నేను చూస్తాను ఇప్పుడు అందరినీ గమనిస్తా ఎవ్వరు కూడా చున్నీలు మీద ఉంచుకోవద్దు ఆ పాట అయిపోయింది సో ఇంకెవ్వరు మీ దగ్గర ఉంచుకోవద్దు పిల్లలు అందరు తీసేయాలి దూరంగా పెట్టేసి వచ్చేయండి గబ గబ అంతే ఇంకెవ్వరు ముట్టుకోవద్దు మళ్ళీ ఎప్పుడన్నా ఆ సాంగ్ చేసినప్పుడే తెచ్చుకుందరు గాని అమ్మయ్యా ఇప్పుడంతా ఫ్రీగా ఉన్నారు కదా ఓకే అమ్మ చూపించండి ఒకసారి మీ బైబిల్స్ బుక్స్ అమ్మ సంకీర్తన చూడాలా నీ హోంవర్క్
ఫైనల్ అవలేదు అనుకుంటా ఇంకా జాయిల్ వచ్చాడు తన్ని కూడా ఇంక చూడలేదు అనుకుంటా లేదన్నాడుగా వాన్ సంకీర్తన వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది సంతోష్ కలర్ఫుల్ ఆంట్ అనేది సూపర్ కిందకు పెట్టాడు అక్క చేతులు రెండుని అయ్యో ఎవరు చమక్క చూడలేదా నేను చూడలేదు సంతోషం సంకీర్తన మా హీరో కిందకు పెట్టాడక్క కానీ చదివేస్తాడక్క ఈ రోజే ఎందుకు అలా చేశాడక్క పిల్లలు విశాలమంకులు కొన్ని పాటలు రాసి పాడించి అన్ని చేశారు మీరు కొన్ని నేర్చుకున్నారు ఇంతకు ముందు సునీల్ అక్క బ్లెస్ అక్క వాళ్ళు ఉన్నప్పుడు కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక పాట వస్తుంది దాన్ని కూడా వినండి బాగా మనం మళ్ళా గ్రూప్ లో పెడతారు అది కూడా నేర్చుకుందరు గాని ఎప్పుడన్నా మేము ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు పాడుతుంది ఓకే పిల్లలు చూడండి ఇస్తున్నాడు ఆయన యొద్దకు ఎంత ప్రేమిస్తున్నారో మనల్ని రెండు మూడు సార్లు వింటే మన అందరికి వచ్చేస్తుంది కదా కంటతో వచ్చేస్తుంది అలాగే వీలైనప్పుడల్లా మనం ఈ సాంగ్ వచ్చే వరకు కూడా ప్లే చేసుకుంటూ ఉందా ఓకేనా పిల్లలు ఓకే ఓవర్ టు నిమ్మి అక్క ఓకే పిల్లలు అందరికి అందరు బాగున్నారు కదా చాలా 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 సూపర్ సూపర్ గా ఉన్నారు మీరు అందరు మీ హోంవర్క్ చాలా బాగున్నాయి పిల్లలు చాలా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఈ రోజు మనం విన్న ఈ పాట రేపు మనం యాక్షన్ నేర్చుకుందాం పిల్లలు సరేనా దానికి మనం యాక్షన్ నేర్చుకుంటూ పాట కూడా పూర్తిగా నేర్చుకుంది ఎందుకంటే ఏసే నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి సరే పిల్లలు మరి వాక్యం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన తీసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం మరి ఓకే ఎవరి ప్లేస్ లో వాళ్ళు వన్ టూ
పక్క అలానే ఉన్నట్టు అంటే ఏం చేయాలో తెలియదు కదా పిల్లలు టూ అంటే చేతులు జోడించాలి కదా వన్ అంటే మోకరించాలి త్రీ అంటే కళ్ళు మూయాలి బహ్రయాన్షి భలే కళ్ళు మూసింది వెంటనే వాళ్ళు అలానే ఉన్నారు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు పరిశుద్ధరామ్ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా మహోన్నతుడా నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వచ్చిన బిడ్డలమైన మేమందరం కలిసి ప్రభా నీ సన్నిధిలో కొంత వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా చక్కని పాటలు మాకు నేర్పించినందుకు నీకు వందనములు వాక్యం నేర్చుకోని మా హృదయాలను తెరవండి తండ్రి మాతో మాట్లాడండి నన్ను నీ శిలో చాటును మరుగుపరిచి నీ అభిషేకం నాపై ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ క్రైస్తవులారా పిల్లలు 3 2 1 నిజంగా ఎవరు ఎట్లా నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్ వైజ్ చేస్తున్నారు అసలు చేస్తున్నారా నిజంగా చేస్తున్నారా ఎప్పుడు కూడా మనం అలా చేస్తే క్రమం మర్చిపో ఇంకెప్పుడు మోకరించడం అనేది మర్చిపోకుండా మోకరిస్తాము రెండు చేతులు జోడిస్తాము కళ్ళు కూడా మూసుకుంటాం మళ్ళీ అట్లానే 3 2 1 ప్లేస్ లకి మనం వచ్చేయాలా సరే పిల్లలు మనం చక్కని వాక్యం మనం నేర్చుకుంటున్నాం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం జోషువా గారి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా లీడర్ కదా పిల్లలు హీరో ఆ జోషువా గారి గురించి మనం నేర్చుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం మనం యెషుకోలో దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ద్రాక్షగెలలు మోసుకొచ్చినట్లుగా మనం విన్నాం కదా తర్వాత మోషే చనిపోయేటప్పుడు మరి ఆ యెహోషువ చేతి నుంచి ప్రార్థన చేసుకుంటు జ్ఞానాత్మ పూర్ణుడు అయ్యానని తెలుసుకున్నాము తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు జడేయవద్దు నువ్వు బెదరవద్దు నువ్వు దిగులు పడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని ఎక్కిస్తానని దేవుడు అద్భుతంగా యెహోషువతో మాట్లాడిన దేవుడు కదా పిల్లలు ఇంకా అక్కడి నుంచి మరి ఇంకెక్కడికి వెళ్ళిపోయాం మనం చెప్పండి ఇంకెక్కడికి వెళ్ళా అక్కడి నుంచి ఏ విషయంలో జోషువాకి ఆ తోడుగా ఉన్నాడు అద్భుతంగా చెప్పండి ఎవరు చెప్తారు జాయిన్ చెప్తావా చెప్పు ఏంటది అయోనా నది ఎదుగే చెప్పేస్తున్నావు నువ్వు ఓకే చెప్పు నాన్న అన్మ్యూట్ చేసుకో కాబట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ యోర్దాను నది యోర్దాని దగ్గర యోర్దాని నది దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకులు అక్కడ దేవుని సన్నిధి అంద సన్ని మోసుకొని ఇట్లా వెళ్తే యోర్దాన్ నది దగ్గరికి వచ్చి ఇట్లా కాలు పెట్టగానే ఏమైపోయింది పిల్లలు భలే ఉంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ శిలోని మరి అక్కడ పెట్టగానే ఏమైంది యోర్దాను నది రెండుగా ఇట్లా అయిపోయిందని చెప్పుకున్నాం కదా పిల్లలు అప్పుడు ఈ డ్రై ప్లేస్ లో చక్కగా నడుచుకొని అవతలకు వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు కూడా యెహోషువా ఏం చెప్పాడు 12 మంది గోత్రాల్లో నుంచి 12 మంది పెద్దలు తీసుకొచ్చి ఒక్కొక్కరు ఎంత రాయి మోయగలిగిన రాయి పట్టుకోండి అంటే ఇలా భుజాల మీద పెట్టుకున్నారు మోస్తూ వచ్చిన తర్వాత ఆ యోధాన్ నది అవతల నుంచి యువతలకు వచ్చిన తర్వాత గిల్గాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రావాలన్నీ అక్కడ పెట్టేశారు ఎందుకు పెట్టారని చెప్పుకున్నా చెప్పండి ఇప్పుడు శిలోని ఏదో చూపిస్తా కదా చెప్పరానా శిలోని ఏం చేశారు రాళ్ళు అక్కడ పెట్టారు ఎందుకంటే అక్క అది గుర్తుండడానికి అది అంటే వాళ్ళు అక్కడ క్రాస్ అయ్యారు అని అది గుర్తుండడానికి అక్కడ ఏసయ్య మిరాకిల్ చేశారని గుర్తుండడానికి ఓకే అది గుర్తుండడానికి ఆ తర్వాత జనరేషన్ అందరు కూడా చెప్పాలని కదా ఒక్కరు ఒకసారి వాళ్ళు యోర్దాన్ దాటి మళ్ళీ వెనక్కి చూసేసరికి ఈ మందసం దేవుని సన్నిధిని తీసుకొని యాజకులు బయటకు ఒకసారికి మళ్ళీ ఏమైపోయింది తెలుసా యోర్దాన్ అది మళ్ళీ వెళ్ళిపోతుంది పిల్లలు అంటే మనమేనా ఇక్కడ నుంచి దాటుగా వచ్చాము అని వాళ్ళందరూ అనుకుంటున్నారు నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా ఒక్కొక్కసారి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి హాస్పిటల్లో కూడా ఉంటాము భయంకరమైన పరిస్థితుల్లో వేసయ్యా ప్లీజ్ నాకు సహాయం చేయండి చెప్పి మనం అడుగుతా ఉంటాం ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కొన్ని రోజులు కష్ట చార్లెస్ కూడా మన హాస్పిటల్ ఉన్నప్పుడు మనందరం ప్రార్థన చేస్తాం కదా చార్లెస్ ఒకసారి చూపిస్తావా అక్క ఎస్ అక్క చూపిస్తా చార్
నువ్వు ఆ రోజు హాస్పిటల్ లో ఉన్నావు కదా, చాలా నువ్వు చాలా 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 ఏడ్చావు, బాధపడ్డావు. మరి ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుని అమ్మో అని ఏడుస్తా ఉంటావా, హ్యాపీగా ఉంటావా? ఇప్పుడు హ్యాపీగా ఉంటాను అక్క. ఎట్లా ఉంటావు? హ్యాపీగా. వెరీ గుడ్, హ్యాపీగా. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావా? మనం అవన్నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతున్నాం కదా. వాళ్ళు అనుకో ఎట్లా ఉన్నాను నేను ఆ రోజు హాస్పిటల్లో, అసలు ఏమైంది నాకు, దేవుడు ఎలా సహాయం అనుకుంటూ ఈ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఏసై నాతో ఉన్నాడు, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు, తంతలు వేస్తూ స్థుతిస్తూ ఉంటాడు కదా ఆ రోజు. తనతో పాటు మనందరం కూడా దేవుని స్థుతించాం కదా, అలాగే వాళ్ళు కూడా యోధాన నది దాటినప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఏ దారి లేదు పిల్లలు, మళ్ళీ మామూలుగా వాటర్ ఇట్లా 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 వెళ్ళిపోతుంది. అవన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అమ్మో ఇప్పటి నుంచే మనం వచ్చి అసలు అనుకుంటున్నారు పిల్లలు. అయితే తర్వాత తరం వాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళు చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. అప్పుడు మేము యొద్దాం నదుల నుంచి ఇదిగో ఈ రాళ్ళని తీసుకొచ్చాము, ఇక్కడ పెట్టాము, అప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు అని చెప్పాలి కదా, అందరికి చెప్పాలి అని చెప్పి జ్ఞాపకంగా రాళ్ళు అక్కడ పెట్టారు పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఇంకొక అద్భుతాన్ని చూద్దామా? ఏం చూద్దాం, ఏం చేస్తుంటాడు అసలు, ఏముంటాయి ఇంకా ఇంకా అద్భుతాలు అసలు చూద్దాం. ఒక్క నిమిషం పిల్లలు అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మన హీరో పేరు ఏంటి ఒకసారి చెప్పండి మీరు, మన హీరో పేరు చెప్పండి ఒకసారి. హలో, హలో, కనిపించట్లేదా? ఏమి రాలేదు. జాష్వా అన్నది అప్పుడే కాదు. వస్తుందా చమక్క? అబ్బో నాకు వచ్చింది ఈ రోజు అయితే, దేనికి మహిమ కలిగిన గాక. ఓకే పిల్లలు, అదే మిక్కీ ఏంటో పిల్లలు, మన నిజంగా దేవుడు ఏమి ఎన్ని అద్భుతాలు ప్రతిరోజు మనం ఇలా ఉన్నామంటది కేవలం దేవుని యొక్క మహాకృప కదా. ఆయన కృప చెప్పునే మనం ఈ రోజు ఇలా సజీవంగా ఉన్నాము, దేవుని స్తుతించి గుంపులో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అయితే ఈ రోజు మనం ఇంకొక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏంటి అని అంటే, మరి ఈ రోజు మనం అనంత జ్ఞాని అయిన దేవుని గురించి మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఏంటి, లండన్ బ్రిడ్జ్ అంటారు కదా, ఇది ఇంగ్లాండ్ లో ఉంది పిల్లలు. ఈ బ్రిడ్జ్ April 12th, 1831 ఇయర్ లో అది జరిగింది పిల్లలు. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మిలిటరీ వాళ్ళందరూ కలిసి కవాత్ అంటారు కదా, లెఫ్ట్ రైట్ అనుకుంటా వెళ్తా ఉంటారు కదా, అట్లాగా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కూలిపోయింది పిల్లలు. తెలుసా మీకు, ఒకేసారి వాళ్ళందరూ మార్కింగ్ వాళ్ళ స్టెప్స్ అన్ని మనం పడతా ఉంటే అది ఆ బ్రిడ్జ్ ఊడిపోయిందంటే ఒకేసారి వెళ్ళడం వల్ల. నిజంగా అది తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఎందుకు రీసెర్చ్ చేసినప్పుడు అంతా వాళ్ళకి అర్థమైంది, ఆహా ఇట్లాగా అది పడిపోయిందా అని. అయితే ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నాము అనేది మనం చూద్దాం పిల్లలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనంటే, వీళ్ళందరూ కలిసి యొర్దాను నదిని దాటినట్లుగా మనం విన్నాం కదా, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు? గిల్గాల్ దగ్గరికి వెళ్ళారు. కనిపిస్తుందా మీకు ఈ పాయింట్? కనిపిస్తుందా పిల్లలు, యొర్దాను నది ఇక్కడ నుంచి ఇది ఇలా క్రాస్ చేశారు, బ్లాక్ గా ఉంది కదా రూట్, ఆ రూట్ లో నుంచి వస్తా ఉంటే ఇక్కడ గిల్గాల్ కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చేసారు పిల్లలు. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళాలన్నమాట యుద్ధానికి. అయితే వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, మనకేమి భయం లేదు అనుకుంటున్నారు. ఎందుకు, యొర్దాను నదిని దాటించిన దేవుడు మనకిస్తానని చెప్పిన ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు తప్పనిసరిగా అనుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. అయితే ఏమైందనంటే, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈలోపు ఈ యొక్క ఎరుకో పట్టణస్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఇస్రాయిల్ అంటే వాళ్ళకి భయం పట్టేసుకుంది. ఎందుకనంటే, బాబోయ్ ఏమైంది ఆ రోజు ఎర్ర సముద్రం నిండుగా చీలిపోతే వాళ్ళందరూ వచ్చేసారు, ఇప్పుడు యొర్దాను నది మధ్యలో వచ్చేసారు. నిజంగా వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు,
చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు మన గిల్గాల్కి మన దగ్గరలో ఉన్న ప్లేస్ కి వచ్చేసారు, వాళ్ళు మన మీదకి కూడా వాళ్ళు వచ్చేస్తారని భయం వేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎవ్వరు కూడా మన ఇంట్లోకి మన యొక్క ఈ యొక్క ప్రహారీలోకి ఇక్కడ ఎక్కడికి కోటలోకి రాకుండా, మన దేశంలోకి పట్టణంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, మెయిన్ డోర్ ఏది ఉందో ఆ డోర్ ని క్లోజ్ చేసేయండి అన్నారు పిల్లలు. మనం కూడా ఏం చేస్తాం, ఎప్పుడన్నా భయం వేస్తుంది అనుకో మన ఇంట్లో మన డోర్ క్లోజ్ చేసేస్తాం, తర్వాత విండోస్ క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేసుకొని ఇంట్లోనే మనం ఉంటాం కదా. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అన్ని 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 డోర్స్ కూడా మీరు క్లోజ్ చేసేయండి అని చెప్తున్నారు పిల్లలు. ఇదంతా చూసారు, ఈ పట్టణం ఎంత పెద్దగా ఉంది కదా, ఎరికో పట్టణం పిల్లలు. ఈ పట్టణంలో ఉన్న మెయిన్ డోర్ అంతా కూడా వాళ్ళు క్లోజ్ చేశారు. ఇంకెవరు బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడానికి లేనే లేదు పిల్లలు. ఈ ఎరికో పట్టణం ఎలా ఉంది అంటే 8 చదరపు ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద కోట పిల్లలు. 8 చదరపు ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద కోట. దీని గోడలు ఎలా ఉన్నాయంటే 30 అడుగుల ఎత్తు 20 అడుగుల మందం కలిగి ఉన్నాయి పిల్లలు. 30 అడుగుల ఎత్తు అంటే ఇలా పైకి 30 అడుగులు ఉన్నారు పిల్లలు. ఆ పైన కనిపిస్తుంది కొంచెం వెడల్పుగా, అది 20 అడుగులు ఉన్నదంట లావుగా పిల్లలు. అంత లావు గోడలు మనకైతే కొంచెం కొంచెమే ఉంటాయి కదా, అంత లాంటి బలమైన గోడలు. అది చాలా చాలా మంచి పట్టణం అనమాట, చాలా బాగుంది. దానికి ఆ యొక్క ఎరికో పట్టణానికి అటు ఇటు ఉండేవాళ్ళు కూడా ఇది చాలా మంచి కాపుదలగా వాళ్ళు ఫీల్ అవుతా ఉండేవాళ్ళు. అలాంటి గొప్ప పట్టణం అయితే వాళ్ళందరూ ఏం చేశారు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళకూడదు, బయట వాళ్ళు లోపలికి రాకూడదు అని తలుపులు గట్టిగా మూసేస్తున్నారట, ఎవరు రాకుండా. చక్కగా 6:1 చక్కగా రాశాడు పిల్లలు. ఇశ్రాయేలీయులు భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. అంటే గట్టిగా మూసివేయబడింది ఎప్పుడు పిల్లలు, నోవాహ్ గారి సమయంలో ఆ యొక్క బోట్ ఆ పెద్ద షిప్ చేశారు కదా, ఆ షిప్ యొక్క డోర్ ఎవరు క్లోజ్ చేశారు, ఎవరు క్లోజ్ చేశారు, హా రక్షకుడైన ఏసయ్య ఆ డోర్ ని, దేవుడే డోర్ ని క్లోజ్ చేసరికి ఇంకెవరు కూడా అందులోకి వెళ్ళలేకపోయారు కదా. ఈ రోజు ఈ డోర్ ని ఎవరు క్లోజ్ చేశారు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ రాజుగారు అనుకుందా, పెద్దలు, వాళ్ళందరూ కలిసి డోర్ క్లోజ్ చేశారు. అయితే అది అసాధ్యమే కదా పిల్లలు, కానీ దేవునికి సాధ్యమైనది ఉంది కదా, ఖచ్చితంగా అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు, ఆయన మన పక్షాన ఉన్న దేవుడు పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు, అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఏం చేసినా గానీ దేవుడు అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆయన జ్ఞానాన్ని చాలా చాలా గొప్ప జ్ఞానం కదా పిల్లలు. ఆ జ్ఞానవంతుడైన ఆ దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్లాన్ ఇచ్చాడు, ఎట్లా వెళ్ళాలి ఆ పట్టణం దగ్గరికి అని గొప్ప ప్లాన్ ఇచ్చాడు పిల్లలు. ఆ ప్లాన్ ఏంటో చూద్దామా, మనం కూడా ఇక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఒక ప్లాన్ చేస్తాను అక్కడికి వెళ్తాం కదా పిల్లలు. అయితే దేవుడు కూడా వాళ్ళకి ఒక గొప్ప ప్లాన్ చెప్పాడు. ఆ ఎరుక గోడలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో, ఒకసారి వాళ్ళందరూ చూస్తా ఉన్నారు, చాలా చాలా బలమైన గోడలు, చాలా ఎత్తైన 30 అడుగుల ఎత్తు మరి 20 అడుగుల వెడల్పు కలిగిన గోడలు అక్కడ ఉన్నాయి పిల్లలు. ఈ డోర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, లోపల కనిపిస్తుందా మీకు, ఆ డోర్లు అన్ని క్లోజ్ చేస్తున్నారు, ఇంకెవ్వరు లోపలికి వెళ్ళకూడదు. ఇలాంటి ద్వారాలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా మూసేస్తారు పిల్లలు. అప్పుడు దేవుడు ఇచ్చిన ప్లాన్ చూడండి పిల్లలు, ఏమి ఇచ్చారు దేవుడు చెప్తాను చూస్తాం, చూద్దామా. 6 దినములు దినమునకు ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. ఏంటి 7 మార్లు తిరగడం, 1 మారు తిరగడం, ఏంటి అసలు పట్టణం చుట్టూ తిరగడం అంటే మామూలు, అసలు మన ఇంటి చుట్టూ మనం కానీ 10 సార్లు అసలు తిరిగి రాగలమా, అమ్మ నా కాలు నొప్పులు బాబోయ్ అంటాం కదా. కొన్ని మనం మన స్కూల్ మన ఇంటి దగ్గర నుంచి మన స్కూల్కి, స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తిరగలమా, అసలు మనం చాలా మంది బస్సులో వెళ్తారు, ఆటోలో వెళ్తారు, బైక్ మీద వెళ్తా ఉంటారు, అలాంటప్పుడు మనం నడిచిలు రాగలమా. ఒక స్కూల్ నుంచి ఇక్కడికి మనం వెళ్ళలేనప్పుడు ఆ ఊరు కాదు కదా, ఇంకా పెద్ద సిటీ అంత పెద్ద పట్టణం అంతా కూడా తిరగాలంటే తిరగలవా, తిరగలేం కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, 6 దినములు దినమునకు ఒక మారు దాని చుట్టూ తిరగవలను, 7వ దినమున మీరు 7 బూరలు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకుల బూరలను ఊదవలను. మీకు అర్థమైంది కదా పిల్లలు, 7 డేస్ ప్లాన్ చెప్పాడు పిల్లలు. ఫస్ట్ డే ఒకసారి తిరగాలి చెప్పండి, సెకండ్ డే ఒకసారి తిరగాలంట, థర్డ్ డే ఒకసారి తిరగాలి చూపించండి మీరు కూడా, ఫోర్త్ డే ఒకసారి తిరగాలి, ఫిఫ్త్ డే ఒకసారి తిరగాలి, సిక్స్త్ డే ఒకసారి తిరగాలి, సెవెంత్ డే వచ్చేసరికి ఎన్నిసార్లు తిరగాలని చెప్తున్నారు, 7 టైమ్స్ 7th డే వచ్చేసరికి 7 టైమ్స్ తిరగాలి. తిరుగుతూ ఏం చేయాలంటే వాళ్ళందరూ కూడా బోర్లు పట్టుకుని ఊదాలి, అందరూ ఊరండి ఒకసారి అని వాళ్ళు బోర్లు పట్టుకుని ఊదాలంట పిల్లలు.
అలా అని చెప్పి వాళ్ళందరికి పెద్ద ప్లాన్ ఇచ్చి వాళ్ళని పంపించాడు. తిరుగుతున్నారు పిల్లలు వీళ్ళందరూ కూడా, ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్మ బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుతూ ఆ బూరలను ఓదుచుండగా యెహోవా నిబంధన మందసమును వాళ్ళు మోసుకొని వెళ్తా ఉన్నారు. పిల్లలు ఎంత గొప్ప దేవుడు కదా, వాళ్ళు మాత్రం చెప్పిన మాట విన్నారు పిల్లలు. ఎందుకు అలా చేయాలి, అంతకుముందు కూడా మనం ఒక చోట విన్నాం కదా, వాళ్ళందరూ బూరలు పట్టుకున్నారు, ఇంకొక చేత్త ఏం పట్టుకున్నారు, ఒక చేత్త బూరలు పట్టుకున్నారు, ఒక చేత్త లైట్ పట్టుకున్నారా, ఇంకొక చేత్త పెద్ద కుండలో పెట్టారు కదా లైట్ పెట్టుకున్నారు కదా. ఆ వెరీ గుడ్, పెద్ద కుండ ఉంది ఆ కుండలో ఏం పెట్టారు, దీవుకెళ్ళి పెట్టేసుకొని వెళ్ళిపోయారు. ఒక చేత్త బోర్ పట్టుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయి వెంట కుండలన్నీ లాపగలు పట్టేశారు, లైట్లు పట్టుకున్నారు, బోర్లు పట్టుకున్నారు, కరెక్ట్గా అరుస్తారు, ఏమో కడ్కము కిగ్గోని కడ్కము అన్నప్పుడు అక్కడ ఏమైంది, గొప్ప విజయాన్ని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, బోర్లు పట్టుకుని బోర్లు ఊదండి అని చెప్తారు పిల్లలు. నిజంగా పిల్లలు దేవుడు కూడా వచ్చేటప్పుడు మనం మొన్న విన్నాం కదా, మేఘాలుడు ఆయన వచ్చినప్పుడు బూర శబ్దం వస్తుంది. నిజంగా ఈ బూర శబ్దాన్ని మనం వినాలి, ఎప్పుడు కూడా బూర శబ్దాన్ని వినడానికి మన చెవులు తయారు చేసి ఉండాలి పిల్లలు. ఏసయాని వచ్చినప్పుడు ఆ బూర శబ్దం వినగలిగే చెవులు నాకు ఇవ్వండి, ఇతరుల చెవులు తీసేయండి అని మనం అప్పుడు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ యొక్క బూరలు పట్టుకొని ఇక్కడ చూడండి, దేవుని యొక్క మందసము అంటే ఏమనుకున్నాము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు. ఈ యోధులు వీళ్ళందరూ యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, గుర్రాల మీద ఉన్నారు, బల్లాలు పట్టుకొని ఇవన్నీ ఉన్నారు. వీళ్ళు యాజకులైన వాళ్ళు బూరలు పట్టుకున్నారు పిల్లలు, తిరుగుతా ఉన్నారు. ఒక రోజు అయిపోయింది, రెండు రోజులు అయిపోయింది, చూసారా వాళ్ళ వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఇస్రాయేల్ అందరూ 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 కూడా వెనక నుంచి అలా నడుస్తా ఉన్నారు పిల్లలు. వీళ్ళు తిరుగుతా ఉన్నారు, మళ్ళీ కౌంట్ చేద్దామా, ఒకటి రెండు మూడు నాలుగు తిరుగుతా ఉన్నారు. అయితే మధ్యలో ఒక రోజు చెప్తా ఉన్నాడు యెహోషువా, చెప్తా ఉన్నాడు ఇదిగో ప్రజలారా మీకందరు నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఎరుకో పట్టణం అంతా కూడా శబ్దం అయిపోయింది కాబట్టి దానిలో ఉన్నదాన్ని మీరేమి తీసుకోకూడదు అని చెప్తున్నాను. కొంతమందికి ఆశ కూడా ఉంటది కదా, ఏమన్నా తీసుకుందాం, అక్కడికి వెళ్ళినప్పుడు దొరికిన వస్తువులు తీసుకుందాం అనుకుంటున్నారేమో, కానీ ఏమి తీసుకోవద్దు మీరు అని చెప్తున్నాడు. ఎందుకు తీసుకోకూడదు, అది శబితమైంది కాబట్టి శబితమైన దాంట్లో నుంచి మనం ఏమి తీసుకోగానే తీసుకోకూడదు. అయితే వెండి బంగారము ఇత్తడి ఇనుము పాత్రలు ఇలాంటివన్నీ కూడా ప్రతిష్ఠితమైనవి కాబట్టి యెహోవా ధనాగారంలో మాత్రం అవి ఉంచండి, అవి తీసుకొని ఏం చేయాలా, దేవుని సన్నిధిలో అక్కడ పెట్టేసేయాలి పిల్లలు. అంతేగాని మీరు తీసుకొని మీ పాకెట్ లో వేసుకొని మీ ఇంట్లో మాత్రం మీరు పెట్టుకోవద్దు, అసలు ఏమీ మీరు తీసుకోవద్దు అని వాళ్ళందరికీ ఆ రోజు చెప్పాడు. ఎందుకు తీసుకోవద్దు అన్నారు, అది శబ్దమైనది. ఏంటి అసలు ఎరుకో పట్టణం ఎందుకు శబ్దం అయిపోయింది పిల్లలు, వాళ్ళందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు. మరి ఆ రోజు నోవాహు కాలంలో కూడా వాళ్ళందరూ పాపం చేశారని నేర్చుకున్నాం కదా, ఆ రోజు విన్నాం కదా, వాళ్ళందరూ పాపం చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరూ జల ప్రవాహంలో జల ప్రళయంలో వాళ్ళందరినీ చంపేశాడు. ఇంకొకసారి ఇంకొకటి నేర్చుకున్నాం కదా, సుధమ కుమారాల దగ్గర కూడా వాళ్ళు పాపం చేశారు, అప్పుడు వాళ్ళని అగ్ని గంధకాలతోటి ఆ యొక్క ఊరందరినీ కూడా కాల్చేసి చంపేశాడు కదా వాళ్ళందరినీ కూడా పిల్లలు. మనం కూడా పాపం చేస్తామనుకో పిల్లలు, అప్పుడు ఏమవుతుంది, మనకి పనిష్మెంట్ వస్తుంది. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే నిత్య నరకము. కాబట్టి ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే చెప్పిన మాట వినాలి, దేవుని మాటలు మనం వినాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. సినిమాల వైపు మనం నేర్చుకున్న కుడికి గాని ఎడమకు గాని మీరు తిరగకుడి, మరి ఆ ముందున్న రాజమార్గంలో నుంచి వెళ్తా ఉంటేనే యేసు దగ్గరికి మనం వెళ్ళగలం అని మనం నేర్చుకున్నాం కదా యెహోషువా గురించి విన్నప్పుడు. పిల్లలు అదే చెప్తున్నారు మళ్ళీ కూడా, అవేమి వాళ్ళు వినకుండా సినిమాలు షికార్లు బూతు మాటలు అల్లరి మాటలు అల్లరి పనులు చెడ్డ మాటలు ఇంకా చాలా 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 చెడ్డ పనులు జాలి చేస్తారు పిల్లలు. అందుకే వాళ్ళందరూ భయంకరంగా ఉన్నారు కాబట్టి శపించబడింది కాబట్టి వాళ్ళందరినీ చంపేద్దాం పాడిసేద్దాం అనుకున్నాడు ఆ పట్టణం అంతటినీ కూడా. అందుకే పిల్లలు మనం అలా ఉన్నాం అనుకో మనం ఏమైపోతాం, అప్పుడు మనం కూడా నశించిపోతాం కదా. అలా వేసేకి అస్సలు 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 ఇష్టం లేదు పిల్లలు, మనందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయనకి చాలా ఇష్టం. అందుకే హెచ్చరికలు మనకి ఇస్తా ఉంటాడు, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని. ఇక్కడ కూడా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు యెహోషువా, అది శబితమైంది కాబట్టి అందులోంచి మీరు ఏ ఒక్క వస్తువు కూడా మీరు తీసుకోవద్దు అని చెప్పాడు. గట్టిగా వాళ్ళందరికీ వినిపించేలాగా గట్టిగా చెప్తున్నాడు, ఎందుకో ఈ కనాను దేశంలో ఉన్న వాడిని కూడా శపించబడినవి, ఆ శపించబడిన వాటిలోంచి మీరు ఏ తీసుకోవద్దు, అక్కడ ఇనుప వస్తువులు ఇతర వస్తువులు బంగారు వస్తువులు ఇవన్నీ కూడా దేవుని ధనాగారంలో ఉంచాలి అని చెప్పేసి పెద్ద హెచ్చరిక చెప్పారు. ఓకే ఓకే అనుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
పిల్లలు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అయిపోయింది వాళ్ళందరూ కూడా చుట్టూ చుట్టూ తిరిగి కరెక్ట్గా బోర్లు ఊరేసరికి ఆ గోడలు ఒక్కసారిగా ఎంత ఆశ్చర్యమైన సంగతి అనంటే వాళ్ళు ఏమైనా అక్కడ చేశారా ఆ గోడల మీదకి కానీ ఏమైనా బుల్లెట్లు కానీ ఏమైనా బాంబులు కానీ వేశారా ఏమీ లేదు చెప్పిన మాట విన్నారంటే వివేక చూపించారు దేవుడు చెప్పింది వాళ్ళు చేశారు అక్కడ అద్భుతం జరిగింది పిల్లలు చెప్పిన మాట వింటే దేవుడు మన పట్ల గొప్ప ఆశ్చర్యకారాలు చేయడానికి ఇష్టంగా ఉన్నాడు అయితే దేవుడు ఏమని చెప్పాడు రోజు మీరందరూ కూడా ఏడు సార్లు దినమునకు ఒక మాట చెప్పిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని చెప్పి గట్టిగా బోర్లు ఉంచారు అందరు గట్టిగా గట్టిగా వచ్చేసరికి ఆ గోడలు అంతా 30 అడుగుల ఎత్తులో ఉన్న గోడలు 20 అడుగుల వెడల్పులో ఉన్న గోడలు అలా కూలిపోయింది పిల్లలు ఆశ్చర్యమైన సంగతి కదా మీకు అలా అనిపించిందా అనిపించదా జోయన్ నీకేమనిపిస్తుంది అక్కడ అట్లా విన్నప్పుడు నిజంగా దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడా చేయలేదా చేశాడు కదా మరి మనం ఏమన్నా అక్కడ చేసినట్లా దేవుణ్ణి స్తుతించడమే కదా ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలి దేవుని మాటకు లోబడితే మన బ్రతుకులో అద్భుతాలు చేయడానికి ఇష్టంగా ఉన్నాడు పిల్లలు ఆ రోజు వాళ్ళకి ఆ దేశము ఆ కనాను దేశానికి దేవుడు తీసుకెళ్తానని చెప్పాడు తీసుకెళ్తానని చెప్పాడు అది ఏదైతే ఆటంకంగా ఉందో తన నుంచి తీసుకొచ్చాడు మళ్ళీ వీళ్ళందరూ లోపలికి ఎవరు రాకూడదని వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా డోర్స్ కానీ దేవుడు ఏం చేసినట్టు అద్భుతంగా వాళ్ళు గట్టిగా బోర్లు ఊది గట్టిగా బోర్లు ఊదేసి గట్టిగా అరిసేసారు గట్టిగట్టిగా అరిసేసరికి గోడలు కూలిపోయి ఒకసారి మనం అరుద్దామా మన ఇంట్లో గోడలు ఏమన్నా కూలిపోతాయేమో ఏమైనా బేట్లు ఇస్తాయా కనీసం క్రాకర్స్ కూడా రావు కదా కానీ దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు అప్పుడు ఆ రోజు ఏమైందనంటే ఆ గోడలన్నీ పడిపోయి లోపల ఉన్న వాళ్ళందరూ దప్పటప్ప కింద పడిపోతున్నట్టు ఎట్లా పడిపోతున్నారు వాళ్ళందరూ కూడా కిందకి ఒకరికొకరు పడిపోయి చచ్చిపోతున్నారు ఒకళ్ళ మీద పడి ఒకరికొకళ్ళు వాళ్ళందరూ మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు ఈ కోటలోకి ఎవ్వరు రాలేదు మన అన్ని క్లోజ్ చేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడు ఆశ్చర్యకరమైన సంగతి అక్కడ ఏం చేశాడు తన అనంత జ్ఞాని అయిన దేవుడు అని మనం రాస్తున్నాం కదా టైటిల్ మరి ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఆయన జ్ఞానంతోటే ఆ ఎరుక గొడవలు పగలగొట్టేశాడు పిల్లలు అది మన జ్ఞానం కాదు మన సొంతది కాదు కానీ దేవుడు అక్కడ చేశాడు అయితే దేవుడు చెప్పిన పని మనం చేయాలి అప్పుడు దేవుడు మనల్ని అక్కడ వాడుకోవడానికి ఇష్టపడతాడు ఒకవేళ దేవుడు మాట ఏంటి మనం రోజు తిరగాల మా కాళ్ళు నొప్పులు ఇక్కడ ఇక్కడికి మేము వెళ్ళలేకపోతున్నాం ఇంత దూరం మేము ఎలా నడుస్తాం అనుకుని అక్కడ ఉంటే అక్కడ అద్భుతం చూడలేకపోదు కదా కానీ దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారు 7 రోజులు అలాగ తిరిగారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఆ దేశాన్ని ఆక్రమించుకోగలిగారు పిల్లలు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే పిల్లలు ఇక్కడ మనం విన్నాం కదా రాహాబ్ గురించి మనం విన్నాం కదా ఈ ఎర్రని దారం చూడగానే మీకు తొగరింది కదా అది చూడగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారు ఒక స్త్రీ వేగులు వారి ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరిని దాచిపెట్టింది కదా ఎవరు ఇక్కడికి రాలేదు మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళిన ఎత్తకండి అని చెప్పండి గొప్ప గొప్ప వాళ్ళని ఏం చేసింది ఆ కిటికీ గుండగా వాళ్ళని బయటకు దింపింది అక్కడి నుంచి వాళ్ళు అలా అలా అలాగా వచ్చిన దేశానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఆ రోజు వాళ్ళని అడిగింది మీరు ఎలాగైనా ఇక్కడికి వస్తారు దేవుడు మీ దేవుడు గొప్ప దేవుడు ఈ యొక్క దేశం అంతటిని ఈ పట్టణం అంతటిని మీకు ఇచ్చేస్తాడు అప్పుడు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి అడిగింది కదా అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ రోజు అన్ని ఇల్లు పడిపోయినాయి చూడండి పిల్లలు గోడలన్నీ పడిపోయినాయి అయితే రాహాబు ఉన్న ఆ ఇల్లు అలాగే ఉంది దేవునికి మహిమ కలిగిన గాక దేవుని కొరకు మనం ఏదైనా చిన్న పని చేస్తే చాలు పిల్లలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడైనా దేవుని పేరట ఏదైనా మంచి పని చేశారా మనం చర్చ్ వెళ్ళినప్పుడు గబగబా చర్చ్ క్లీన్ చేస్తా ఉండాలి చర్చ్ అయిపోయిన తర్వాత గబగబా మ్యాట్స్ అన్ని ఫోల్డ్ చేసేయాలా చక్కగా ఇంకా మనం ఏ పని చేయగలమో ఆ పని చేయాలా తర్వాత అదంతా చెప్పులన్నీ బయట అందరూ పడేస్తారు కదా ఆ చెప్పులన్నీ చక్కగా లైన్ గా మనం పెట్టాలి మనకు వచ్చిన పని చిన్న చిన్న పని మనం చేస్తా ఉంటే దేవునికి చాలా ఇష్టం ఒక రోజు నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను గొప్పగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు ఈ రాహాబు అనుకోకుండానే ఆ రోజు ఏం చేసింది దేవుడు చాలా గొప్ప దేవుడు కదా అని వాళ్ళకి సహాయం ఎవరో అని లోపల తీసుకెళ్ళింది కానీ తెలిసిన తర్వాత నమ్మింది దేవుని అందు విశ్వాసం వచ్చింది దేవుడు ఆ కష్టకాలంలో ఆమెను ఆదుకున్నాడు తనను మాత్రమే కాదు తన కుటుంబం అంతటినీ ఆదుకున్నాడు వాళ్ళందరూ కూడా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి క్షేమంగా మరి ఇస్రాయల్ మధ్యలోకి వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నారు పిల్లలు మరి ఇస్రాయల్తో కలిసి వాళ్ళు నివసించారు ఎంత గొప్ప దేవుడు కదా మనం ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు ఖచ్చితంగా దేవుని కొరకు మనం పని చేయాలి పిల్లలు ఏదైనా ఒక్క పని చేస్తే
గిన్నెడు చల్లనీళ్ళు నిలిస్తే చాలు అని ఎట్లుంది పిల్లలు ఇప్పుడు చెప్పలేను. కానీ మరి దేవుని కొరకు మనం చిన్న పని చేసినా గానీ దేవుడు మనకి ఇంత విస్తారమైన దీవెనలు మనకిస్తాడు. అది మన పరలోకంలోనే మనం చూస్తాం పిల్లలు. అయితే ఇప్పుడు ఏమేం తెలుసా, వాళ్ళందరూ అది అయిపోయిన తర్వాత ఆ యొక్క ఎరుకో పట్టణం అంతటిని కూడా కాల్చేస్తారు. మొత్తం బూడిదైపోయింది, ఇంకా అసలు లేదు. ఎందుకంటే అది శపితమైంది కాబట్టి ఇంక ఎవరు ఉండకూడదు. అలాంటి పాపం చేసిన వాళ్ళు, దుర్మార్గతతో ఉన్న వాళ్ళు ఇంకా ఉండకూడదు. ఉంటే ఆ పాపము మళ్ళీ ఇస్రాయేలీలు కూడా అలవాటు చేసేసుకుంటారు కదా. అందుకనే దుష్టులతో మనం సాంగత్యము చేయకూడదు. బ్యాడ్ మరి బ్యాడ్ బిహేవియర్ కలిగి మనం ఉండకూడదు. పెద్ద వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు పిల్లలు. అలా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, పర్లేదు ఒక్కరోజు స్కూల్ డొమ్మా కొట్టేసి మనం ఫ్రెండ్తో ఎంజాయ్ చేద్దాం, సెల్ ఫోన్తో ఆడుకుందాం, లేకపోతే టీవీలో ఏదైనా చూద్దాం అని చెప్తా ఉంటారు కదా. అలాంటి ఫ్రెండ్షిప్ మనకు వద్దు పిల్లలు. టీచర్ ఏం చెప్పారో అది విందాము, వద్దాము, హోంవర్క్ చేసుకుందాం, చర్చ్కి వెళ్దాము, వాక్యం చదువుదాం, అమ్మా నాన్న చెప్పిన మాటలు మనం విందాం, అప్పుడు దేవుడు నిన్ను చూసి నీకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అలా ఉందాము. వీళ్ళెవ్వరు ఇష్టం లేదు దేవునికి, వాళ్ళందరినీ కూడా నశింపచేశాడు, ఆ పట్టణం అంతా కూడా కాల్చేశాడు పిల్లలు. మరి నీకు దేవునికి నువ్వు అంటే ఇష్టమా కష్టమా పిల్లలు చూద్దామా. మరి నువ్వు ఇష్టంగా ఉంటే దేవుడిని పరలోక రాజ్యానికి ఇస్తాడు. ఒకవేళ నువ్వు కష్టంగా ఉన్నావు అనుకో ఏమవుతుంది, ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎక్కడ ఉంది, ఆ యొక్క నరకంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలి పిల్లలు. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగను. ఎంత భయంకరమో కదా, మళ్ళీ ఆ పట్టణాన్ని ఎవరైనా కట్టడానికి ప్రయత్నం చేస్తారేమో, వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారట. అది శాపం చపించబడింది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మళ్ళీ దాన్ని ఎవరు కట్టకూడదు, ఇంకా అక్కడ గోడలు మళ్ళీ లేకూడదు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమి రాయబడిందంటే ఆరో అధ్యాయం ఆఖరి వచనంలో 26వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఎవడు ఎరికో పట్టణమును కట్టించుకోనుకునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగను. వాడు దాని పునాది వేయగా దాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును అని రాయబడింది పిల్లలు. అయితే 1వ రాజులు గ్రంథంలో కూడా ఏముందనంటే, ఒక రాజుగారు అనుకున్నారు అని మనకి అనుకున్నాడు. కానీ ఏమేం కాదు, చాలా పనిష్మెంట్ వచ్చేసింది పిల్లలు. చూద్దామా, ఒక్క నిమిషం పిల్లలు మీకు ఇస్తా. ఇదిగో అతని దినములలో బెతేలీయుడైన హీయలు ఎరికో పట్టణమును కట్టించాను, అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను, దాని గౌనలను ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించను. చూసారా పిల్లలు, మరి దేవుడు చెప్పాడంటే అట్లా అంట. కాబట్టి మనం చెప్పిన మాట వినాడు, దాని నుంచి మనం కుడికి గాని ఎడమకు గాని కలిగిపోకూడదు. ఎవడు ఎరికో పట్టణం కట్టి చెప్పుకునుకున్న వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగను. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు చెప్పిన మాటలకు మనం విని లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లలు. ఆయన మాట వినకుండా మనం అవిధేత కలిగి ఉంటే మనకి శాపం వస్తుంది కదా. కాబట్టి ఈ రోజు ఏం చేద్దామంటే, దేవుడు అలా శాపాలను మనకి ఇచ్చే దేవుడు కాదు. నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు పిల్లలు. ఇంకా నువ్వు ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు నా ప్రియమైన బిడ్డవు, నువ్వు నా దానవు, నీవు నా వాడవు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను చనిపోయాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టి తిరిగి లేచాను, తిరిగి రాబోతున్నాను, నా దగ్గరికి నువ్వు ఉండాలి, నా సన్నిధిలో నీవు ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏసయ్యకు ఇష్టమైన బిడ్డలుగా మనం ఉందామా పిల్లలు, అలా మనం జీవిద్దామా. మరి యెహోషువా తోటి దేవుడు చక్కని వాగ్దానాలు ఇచ్చాడు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా తను జీవించాడు. తన ఏం చెప్తున్నాడు, యెహోవా యెహోషువాకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశం అంతటా వ్యాపించెను అని రాయబడింది 6:27 పిల్లలు. మనం కూడా మన దేవుని మాటలు మనం వింటే ఆయన మనకు తోడై ఉంటాడు కారు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉంటాం, ఇలా అన్ని విషయాలు దేవుడు మనకు సహాయం చేస్తాడు పిల్లలు. అలాగే మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన మనం చేసుకున్నాము, తర్వాత వాక్యాన్ని. ప్రభువా, నీవు మహాత్మ్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. కీర్తనలు 86:8 మీరు రాసుకోండి పిల్లలు. ఇది మెమరీ వర్స్ పిల్లలు, ఓకేనా. ఆయన మహాత్మ్యం గల దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, నీవే అద్వితీయ దేవుడు, నీవే. కనుక ఆయన ఒక్కరే మన బ్రతుకులో ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు. మరి వాళ్ళకి ఆ పట్టణాన్ని పట్టుకోవడం
చాలా చాలా కష్టం, కానీ దేవుడే వాళ్ళ పక్షాన నుండి వాళ్ళకి సహాయం చేశాడు కాబట్టి ఆ పట్టణాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు కదా పిల్లలు. మరి అలాగా దేవుడు మనకు కూడా సహాయం చేయగలరు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి విరోధి ఎవడు? ఎవరు విరోధం లేరు, దేవుడే మన పక్షాన ఉన్నాడు, అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తాడు. అలాగే మనందరికి సహాయం చేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మనం యాక్టివిటీ చూద్దాం పిల్లలు. ప్రార్థన 1 2 3. పరిశుద్ధుడ, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. యెహోషువ గురించిన విషయం మేము అనేకమైన నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో సహాయం చేశారు ప్రభువా. ఈ రోజు తండ్రి ఎరుకో గోడలు ఎలాగన కూలిపోయినవో తండ్రి ప్రభువా, అది మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. అందరిని బట్టి మీకు వందనం. నీ అందరు విధేయత కలిగి ఉన్నప్పుడు నువ్వు అక్కడ అద్భుతాలను చేసే దేవుడు ప్రభువా. మేమును అలాగన విధేయత కలిగి ఉండి నీ ఇచ్చే మేలులు, మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్టు మీరు మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైస్తులా పిల్లలు, మీకు యాక్టివిటీ నేను చూపిస్తాను పిల్లలు, సరేనా? నిమ్మక్క, జోయన్ కు ఒక డౌట్ ఉందంట అక్క. చెప్తాను అక్క. గోడలు పడిపోయినాయి కదా ఎరుకో గోడలు, పడిపోతే ఇజ్రాయెల్ ప్రజలకి ఏమి అంటే హార్మ్ కలగలేదా? ఇజ్రాయెల్ ప్రజలకి ఏమి అవ్వలేదు, వాళ్ళు బయట ఉన్నారు కదా గోడలకి, వాళ్ళందరూ బయట ఉన్నారు, చుట్టూ తిరుగుతా ఉన్నారు. మధ్యలో ఇక్కడ ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాలు అక్కడ అట్లా ఆకులిపోతే అప్పుడు ఇస్రాయల్ అందరు కూడా లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా తీసుకున్నారు పిల్లలు. అంతేగాని ఇస్రాయల్కి ఏ హాని కలగలేదు, దేవుడే మన పక్షాన ఉన్నాడు. వెరీ గుడ్ అన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి అప్పుడు ఇస్రాయలీలు ఏం చేశారు ఏంటి అనేది మళ్ళీ మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇస్రాయలీలకి ఏమీ అవ్వలేదు, వాళ్ళు చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఏడోసారి బోర్లు ఊది గట్టిగా అరిచినప్పుడు ఆ గోడలన్నీ అట్లాగా కూలిపోయి ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఓకేనా? అమ్మా మరి నిర్మలమ్మా, ఇస్రాయలకు హాని కలిగించే దేవుడు ఆ వాళ్ళ అప్పుడు ఇస్రాయల్ హాని కలిగితే అక్కడ విజయం ఏముంది కదమ్మా? కాబట్టి ఎప్పుడైనా తన ప్రజలకు దేవుడు సంపూర్ణ విజయం ఇస్తాడు, సగం విజయం కాదు, సంపూర్ణ విజయం ఇస్తాడు. ఇప్పుడు అగ్నిస్తంభం మేఘస్తంభం ఉండేటప్పుడు ఆ అగ్నిస్తంభం మేఘస్తంభం ఐగుప్తీయులకు భయపెట్టింది, కాబట్టి ఇస్రాయల్ భయపెట్టలేదు. అలాగే సముద్ర మధ్యలో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, వాళ్ళ మీద ఒక తుప్పలు కూడా పడలేదు, కానీ ఐగుప్తీయులు ముంచేసింది ఎర్రసముద్రం. కాబట్టి ఒక్క ఇస్రాయల్ కూడా ఎర్రసముద్రం మునిగిపోలేదు. అలాగే ఆ 10 తెగుళ్ళప్పుడు ఏ ఒక్క తెగుళ్ళ వల్ల ఏ ఒక్క ఇస్రాయల్ కూడా దెబ్బతినలేదు, కానీ ఆ పక్కనే ఉన్న ఐగుప్తీయులందరూ కూడా దెబ్బతిన్నారు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఇచ్చే విజయం ఇచ్చేటప్పుడు సంపూర్ణ విజయం ఇస్తారు తప్ప సగం విజయం ఇవ్వడం. అది హలో రైట్ అమ్మా. అమ్మా పిల్లలు అర్థమైంది కదా, దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా హాని కలగనిచ్చే దేవుడు కాదు, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు యాక్టివిటీ నేను చూపిస్తాను చూద్దాం. ఇదిగో పిల్లలు ప్రకారాలు కనిపిస్తున్నాయి కదా మీకు, ప్రకారం కనిపిస్తుందా? ఓకే చూపిస్తున్నా, ఒక్క నిమిషం. వచ్చారా? కనిపించిందా శ్యామక్క? వాళ్ళు చూసారా ఆ ప్రాకారం చుట్టూ వాళ్ళు అట్లాగా 7 తిరిగారు పిల్లలు, 7 వాళ్ళు తిరిగారు, బోర్లు పట్టుకొని తిరిగారు. దేవుని సన్నిధి వాళ్ళతోనే ఉంది, దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, అక్కడ అద్భుతాలు చేశాడు. కాబట్టి మీరు రేపేం చేయాలా, ఈ ఎరుకో గొడలు అలా 7 తిరిగిన తర్వాత గట్టిగా బూర్లు కూలి వాళ్ళు కేకలు వేసినప్పుడు, దేవుడికి బయట కొంత కేకలు వేసినప్పుడు ఏమైంది, ఆ ఎరుకో గొడలు కూలిపోయినాయి పిల్లలు. ఓకే వెరీ నైస్. మీరు చక్కగా దాన్ని చేసుకున్నాను, చాలా సింపుల్ గా నేను చేశాను, అదిగోండి చాలా సింపుల్ గా చేశాను, ఇట్లా నిలబెట్టాను అంతే. ఓకే అలా పెట్టాను. ఆ తర్వాత ఏమ్మా
అక్క అది ఎరుకు గోడ్లు వెనక నుంచి కింద పడ్డే ముందు నుంచి వాళ్ళ సిటీ మీద పడ్డాయా అట్లా దిగిపోయింది మనం ఒకసారి బాంబ్ బ్లాస్టింగ్ చూస్తా ఉంటాం కదా పైన బిల్డింగ్ ఒకసారి కింద బాంబ్ పెట్టేస్తే బిల్డింగ్ అలా దిగిపోద్ది కదా అట్లా పడిపోయింది నాన్న ఎవరి మీద ఇన్సైడ్ పడ్డాయమ్మా ఇన్సైడ్ లోపలికి పడ్డాయి అవన్నీ కూడా అట్టే పడిపోవడం వల్ల వాళ్ళందరూ ఒకళ్ళ మీద పడిపోయి ఒకళ్ళు తెచ్చిపోయి అలా అలాగ అయిపోయారు ఆ తర్వాత ఇస్రాయల్ దాంట్లోకి వెళ్ళారు అన్నమాట అయితే మనం క్లియర్ గా చూడాలంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలి నరకానికి వెళ్తే కనపడం పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళకే దేవుడు అవన్నీ చూపిస్తాడు ఎలా జరిగిందో కనుక యేసయ్యను ప్రేమించాలి మనం పాపాన్ని అసహించుకోవాలి ఎట్టి పరిస్థితులు పరలోక రాజ్యం మిస్ అవ్వకూడదు మనం ఓకే ఇక్కడ మెమరీ వర్స్ రాశాను ఇక్కడ కటింగ్ ఇచ్చాను కదా ఈ కటింగ్ లోనే ఇది దా మూవ్ అవుతుంది అనమాట అర్థమైంది కదా మీకు అది నేను ఇక్కడ స్టిక్ పెట్టుకున్నాను ఈ స్టిక్ పెట్టుకున్నాను దీని ఇలా పెట్టాను దీని ఇలా ఇలా తిప్పాను ఓకేనా థ్యాంక్ యూ ఇదిగో ఓకే ఓకే నమ్మక ప్రజలు అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నెక్స్ట్ ఓకే పిల్లలు అందరం కూడా మరి ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం క్లోజింగ్ ప్రేయర్ కల్పన అక్క అమ్మ పావని అక్కకి బాగోలేదు అందుకే ఈ రోజు రాలేదమ్మ ప్రార్థన చేయండి అక్క వచ్చేస్తారు రేపు తప్పకుండా ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ మోకరించండి క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం ప్రేమ్ అండ్ గ్రేసీ కి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందేమో చేయి చూపిస్తున్నారు ప్రేమ్ అండ్ గ్రేసీ అమ్మ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తీసుకుని అది కూడా ప్రేయర్ చేయించండి yes అంక అన్మ్యూట్ చేసుకున్నానా ప్రేయర్ రిక్వెస్ట్ అక్క చెప్పనా నాకు ఇక్కడ వర్షిపోయిన కాలంతా కొద్ది కురుపులా అయిపోయింది అక్క అయ్యో అది మందులు వాడుతున్నా నాకు ఆయన తగ్గుతలేదు అక్క తప్పకుండా ప్రార్థన చేద్దాం అమ్మ తగ్గిపోద్ది ఓకే ఓకే కల్పన అక్క చెప్పండి గ్రేసీ కోసం కూడా ప్రేయర్ చేయండి అక్క వాసింది మూతి అది మందుల వల్ల కూడా తగ్గట్లేదు ఏసే నామంతో మనకు విజయం ఉంది కాబట్టి తప్పకుండా తగ్గిపోద్ది ప్రార్థన చేసేయండి అక్క సర్వశక్తిమంతుడు అయిన తండ్రి సాధికారి అయిన ప్రభు అహోన్నతుడా మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాయన ఈ దినం అంతట్లో కూడా తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించి ఈ సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన మీరు అధ్యక్ష వహించి పరిశుద్ధాత్మ తండ్రి క్రమంగాను మర్యాదగాను చిన్న బిడ్డల విషయంలో ఎంతో ఘనమైన రీతిలో మీరు జరిగించినందుకు నీకు వందనాలయ్యా యాక్షన్ సాంగ్స్ నుండి కూడా ప్రభా హోంవర్క్ నాయన యాక్టివిటీస్ అన్నీ చూపించే విషయంలో బిడ్డలకి నాయన మీరు అనుగ్రహించిన జ్ఞానం అంతటి కొరకు నీకు ప్రణతులు వినతులు నాయన ఇంకా నువ్వు రానయ్యున్న దినముల్లో పరిశుద్ధాత్ముడ బిడ్డలైనా నీకు వందనాలు మీ అనంత జ్ఞానము చేత మీరు నింపివేసి ఎన్నెన్నో విషయాలు క్రొత్త క్రొత్త సంగతులు వారి దగ్గర నుండి మేము కూడా తెలుసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు నాయన ఈ దినము చేరి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డల్ని పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరిలో ఎలాంటి నిర్లక్ష్యము అలక్ష్యము అలర్తనం అనేది లేకపోకుండా మీరు దూరపరిచి వేసి నీ సన్నిధానంలో ఉండంత సమయము కూడా తండ్రి బిడ్డలైన వారు వినయ విధేయత కలిగి ఉండేటట్లు మీరు సహాయం చేయమని వందనాలయ్యా ఈ దినము చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్క బిడ్డ అంతరంగంలో హృదయంలో నాయన మనసులో అది నాటుకునేటట్లు గుర్తుంచుకునేటట్లు నాయన ఉండునట్లు సహాయం చేయమని మీకు నమస్కారములు ప్రభా పావని మీరు జ్ఞాపకం చేసుకునండి మంచి ఆరోగ్యం దయచేయండి బ్లడ్ టెస్ట్ నాయన రిపోర్ట్లు నార్మల్ గా వచ్చినట్లు మీరు సహాయం చేయమని వందనాలనైనా చిన్న బిడ్డ గ్రేస్ విషయంలో సహాయం చేయండి తన శరీరంలో నాయన మూతి దగ్గర ఉంటున్న వాపు నుండి కూడా విడుదలనిచ్చి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యంనిచ్చి బిడ్డ దగ్గర నుండి బలమైన సాక్షి వెలుగులోనికి తీసుకురమ్మని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ఈ జూమ్ యాప్ ను బట్టి నీకు వందనాలు శాలేమయ్య గారికి నాయన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన ఆయన మీరు ఎక్కడ చాటును భద్రపరిచి ఇంకను నా తండ్రి నీ కృపలో నాయన వర్ధిల్లింప చేసి అనేకమైన విషయంలో నాయన నా తండ్రి కుమారుని ద్వారా మాకు తెలియపరచమని వందనాలయ్యా ఈ దినము ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని
దీవించండి నాయన. ఇంకను ఎంతమంది రాలేకపోతున్నారు అటు వారికి కూడా అవకాశం మీరు అనుగ్రహించండి. సిస్టర్స్ గారి ఇద్దరి నిమిత్తం నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు. ప్రజలాన్ని బట్టి నీకు వందనాలు, నీరజ్ని బట్టి వందనాలు నాయన. దర్శన్ బాబు, ఇంకను శిరీష్, సుష్మ, బ్లెస్సీ, సునీల, ఇంతమంది మిన్నీ వాళ్ళ అన్నయ్య, ఎంతమంది ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా కాపాడి ఎగ్జామ్స్ కుమార్తె ముగించుకుని క్షేమంగా మా మధ్యలోనికి వచ్చి పర్యాంతరం మీ కృపా సహాయతను అనుగ్రహించమని నా తండ్రి. రేపటి దినము కలుసుకుని పర్యాంతరం వరకు నీ మహిమ కలిగిన సన్నిధిని మా అందరితో ఉంచి దీవించమని దీవెనకర్త మహోన్నతుడు సర్వాధికారి అయిన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందున్న తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ నామం నీ రాజ్యం వచ్చును గాక. మీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లు భూమి మీద మీ చిత్తం నెరవేను గాక. మా రుణాలు దయచేయండి. మా రుణస్సులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మేము శోధనలోకి తాక దృష్టి నుండి తప్పించండి. రాజ్యము, మహిమ, శక్తి నిరంతరం నీవే అయ్యనే తండ్రి. ఆమీన్. నానా జాయిస్ మీరు చేయండి. జాయిన్ జస్ట్ వీడియో ఆన్ చేయలేదు. ఇంగ్లీష్ లో నానా లార్డ్స్ ప్రేయర్. జాయిస్ వినొచ్చట్లేదు. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristuku adbhutamaina krupa, parishuddhaatma devuniki anyonya sahavasamu, shanti, samadhanamu. ప్రతి బిడకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి స్నేహితులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్లా చేయనుగాక. ఆమెన్. అమ్మ మరి ఈరోజు ఏంజలైనా చాలా చక్కగా కూర్చుంది. నేను చాలా స్క్రీన్ షాట్ తీశాను. ఎవరైనా ప్రార్థనలో తప్పు చేస్తే మాత్రం వాళ్ళ డాడీ వైపు తిరిగి చూసారా ఎలా తప్పు చేశారో అని నవ్వుతుంది. అంతే, అప్పుడప్పుడు మాత్రం ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఈసారి అది కూడా చేయకుండా ఇంకా బుద్ధిగా కూర్చుంటుంది. ఈరోజు చాలా బాగా కూర్చుంది. ఎంజలీనా కోసం అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి ఎంజలీనా కోసం. గుడ్ గర్ల్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఎంజలీనా. Thank you, uncle. Right. God helps us, uncle. Amen. Amen. Mm-hmm. Right. Shamakka, recording off chesandi akka.